आशा वर्कर्लु देशव्याप्त सम्मेकि दिगारु। नेल्लूरु जिल्ला कावले नियोजकवर्गं परिधिलोनि स्थानिक प्रभुत्व वैद्यशालल प्रांगणंलो तम डिमांड्लनु परिष्करिंचालनि नल्ल ब्याड्जीलतो निरसन चेपेट्टारु। అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల జీవితాలతో ఆడుకుంటుందని ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పర్మనెంట్ చేయాలని పద్ధతి పక్కన పెట్టి చోద్యం చూస్తుందని అన్నారు। రేయనక పగలనక ఎటువంటి విపత్తు అయినా ముందుండి పనిచేసే ఆశా వర్కర్లను గుర్తించకపోగా వారిపై అవలంబిస్తున్న పద్ధతులు దారుణమని అన్నారు। పెద్ద పెద్ద నాయకులు ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఎవరు వారు తమ స్వార్థం చూసుకుంటే తమ కుటుంబాలను సైతం లెక్క చేయక ఏ క్షణమైన ఆపత్కాల పరిస్థితుల్లో ముందుండి సేవలు చేస్తున్న ఆశా వర్కర్లను ఆదుకోవాలని వారి డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఆశా వర్కర్లు సిఐటియు నాయకులు పాల్గొన్నారు। आशा कार्यकर्ता लेने वैद्य आरोग्य शाख लेदने विधा आशा वर्कूर वाल प्राणाल तेगी को महमारी विजृंभिस्ट समय कुटाल पड़को वाल प्राणा तेगी चला पनचे वीलो चाल मंदिर को बार पड़ी पड़ बाधपड़ सदर्भाई का प्रभुत्व वील कषा ग्रह डिमेंड तीर्चा आंध्र प्रदेश प्रभुत्व संघ तरफ ప్రెసిడెంట్ గా నేను కావల్ తాలూకా తరపున వీళ్ళకి మరి వీళ్ళ మధ్య వీళ్ళ ఉద్యమానికి మద్దతు తెలియజేసుకుంటా ఉన్నాను। ఈరోజు దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లు ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు। అనేక రోజుల నుండి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆశాల సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం సిఐటిగా ఆశా వర్కర్లు పొద్దున లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు ప్రజా సమస్యలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నిటిలో కూడా విమగ్నమై పనులు చేస్తూ ఉన్నటువంటి సందర్భం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కోవిడ్ సందర్భంలో ప్రజలందరూ కూడా భయాందోళన చెందినటువంటి సందర్భంలో ఒక ముఖ్యంగా చెప్పాల్సినటువంటిది ప్రజాప్రతినిధులు కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితిలో ప్రాణాలు కూడా పణంగా పెట్టి పనులు చేస్తూ ఉన్నటువంటి ఆశా వర్కర్లలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పర్మనెంట్ చేయాలన్నటువంటి డిమాండ్ని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం। ఒకటి అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అనేక సంక్షేమ పథకాలు పెడతా ఉన్నారు అనేక సంక్షేమ పథకాల్లో భాగస్వాములై రెయ్యంబగులు రాత్రిపౌళ్ళు అనుకున్న పనులు చేస్తూ ఉన్నారు మరి ఈ ఆశా వర్కర్లు మరి గుర్తుకు రాలేదా ముఖ్యమంత్రి గారికి అని అడుగుతా ఉన్నాం। మరి ముఖ్యమంత్రి గారికి గుర్తొస్తే మరి పనులు చేసి సేవ చేసేటువంటి ఆశా వర్కర్లని పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। నిజంగా నవరత్నాల పాలన రాజన్న పాలన మాట తప్పను మడప చెప్పను అన్నటువంటి నినాదంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం ఆశాలను ముఖ్యంగా పర్మనెంట్ చేసి ప్రభుత్వ చిత్తశుద్ధి పరిపాలన నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। నువ్వు పర్మనెంట్ చేయకపోగా ఆశా వర్కర్లందరినీ కూడా సచివాలయాలకు బదలాయించి పని భారాన్ని పెంచి ఆశాలు నట్టి విరిచే విధంగా భయాందోళన గురయ్యే విధంగా పనులు చేయిస్తూ ఉన్నారు కానీ పనులు చేసినటువంటి వేతనాలు ఉన్నాయా వేతనాలు లేవు। గౌరవ వేతనం అని చెప్పేసి 10,000 రూపాయలు ఇస్తూ ఉంటే అది కూడా 10,000 ఒకసారి ఇవ్వకుండా ఇష్టం వచ్చినప్పుడు 10,000 రెండు విడతలుగా మూడు విడతలుగా ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది సరైనటువంటి పరిపాలన సరైనటువంటి విధానం అని చెప్పేసి సిఐటిగా అడుగుతూ ఉన్నాం। అంతేకాకుండా వాళ్ళకి బదలాయింపు పని చేసినటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం ఇవ్వాలని కనీస వేతనాల చట్టం 11 పిఆర్సీ చెప్తా ఉంటే 21,000 రూపాయలు కనీస